Hi friends, welcome to our team ASM channel. ఈ రోజు మన చాప్టర్ వచ్చేసి మొక్కలలో మరియు జీవులలో క్రోమోజోముల సంఖ్య గురించి మనం నేర్చుకుందాము. దీనిలో భాగంగా ముందుగా జీవులలో చూసినట్టయితే అంటే జంతువులలో చూసినట్టయితే పిల్లి యొక్క క్రోమోజోమ్ వచ్చేసి 38. పిల్లి యొక్క క్రోమోజోముల సంఖ్య ఎంతండి? 38. అదేవిధంగా కోడి మరియు కుక్కల యొక్క క్రోమోజోముల సంఖ్య ఎంత అంటే 78. కోడి మరియు కుక్క యొక్క క్రోమోజోముల సంఖ్య ఎంత అండి? 78. ఇక పావురంలో గల క్రోమోజోముల సంఖ్య చూసినట్టయితే 80. పావురంలో క్రోమోజోముల సంఖ్య ఎంత? 80. హైడ్రాలో 32 క్రోమోజోముల సంఖ్య ఉంటుందండి. ఇక కప్పలో చూసినట్టయితే క్రోమోజోముల సంఖ్య వచ్చేసి 26. కప్పలు క్రోమోజోముల సంఖ్య ఎంత అండి? 26. ఆడ తేనెటీగలో 32 క్రోమోజోముల సంఖ్య ఉంటుంది. అదేవిధంగా చూసినట్టయితే మానవుడిలో క్రోమోజోముల సంఖ్య ఎంత అంటే 46. మానవుడిలో క్రోమోజోముల సంఖ్య ఎంత అండి? 46. ఇక గుర్రంలో చూసినట్టయితే క్రోమోజోముల సంఖ్య వచ్చేసి 64. గుర్రంలో క్రోమోజోముల సంఖ్య ఎంత అండి? 64. ఇక పట్టుపురుగులలో చూసినట్టయితే 56 ఉంటాయండి. పట్టుపురుగులలో క్రోమోజోముల సంఖ్య ఎంత అండి? 56. ప్లాస్మోడియంలో క్రోమోజోముల సంఖ్య కేవలం 4 మాత్రమే. ఇక ఈగలో చూసినట్టయితే క్రోమోజోముల సంఖ్య 12. ఈగలో క్రోమోజోముల సంఖ్య ఎంత అండి? 12. మగ తేనెటీగలో చూసినట్టయితే 16 క్రోమోజోముల సంఖ్య ఉంటుందండి. ఆడ తేనెటీగలో 32 ఉంటాయి. మగ తేనెటీగలో మాత్రం క్రోమోజోముల సంఖ్య కేవలం 16 మాత్రమే ఉంటాయి. ఇక ఎలుకలో చూసినట్టయితే క్రోమోజోముల సంఖ్య 42 వరకు ఉంటాయండి. అదేవిధంగా చూసినట్టయితే డ్రాసోఫిలా, ఈ డ్రాసోఫిలాలో క్రోమోజోముల సంఖ్య వచ్చేసి 8. డ్రాసోఫిలాలో క్రోమోజోముల సంఖ్య ఎంత అండి? 8. అదేవిధంగా మరి మొక్కలలో చూసినట్టయితే క్రోమోజోముల సంఖ్య వివరాలు ఈ విధంగా ఉంటాయండి. మొక్కలలో క్రోమోజోముల సంఖ్య వచ్చేసి మొక్కజొన్నలో 20 క్రోమోజోములు ఉంటాయండి. మొక్కజొన్నలో క్రోమోజోముల సంఖ్య ఎంత అండి? 20. అదేవిధంగా బఠానీ మొక్కలో క్రోమోజోముల సంఖ్య వచ్చేసి 14. బఠానీలో క్రోమోజోముల సంఖ్య ఎంత అండి? 14. ఇక ఉల్లి దాంట్లో వచ్చేసి క్రోమోజోముల సంఖ్య 16. చెరుకులో చూసినట్టయితే క్రోమోజోముల సంఖ్య 80. చెరుకులో క్రోమోజోముల సంఖ్య ఎంత అండి? 80. ఓఫియోగ్లాసంలో చూసినట్టయితే క్రోమోజోముల సంఖ్య అత్యధికంగా 1260 క్రోమోజోముల సంఖ్య ఉంటాయి. ఓఫియోగ్లాసంలో క్రోమోజోముల సంఖ్య ఎంత అండి? 1260. అదేవిధంగా జొన్నలో చూసినట్టయితే క్రోమోజోముల సంఖ్య 20. జొన్నలో క్రోమోజోముల సంఖ్య ఎంత అండి? 20. అదేవిధంగా వరిలో క్రోమోజోముల సంఖ్య చూసినట్టయితే 24. వరిలో క్రోమోజోముల సంఖ్య ఎంత అండి? 24. అదేవిధంగా పొగాకు మొక్కలలో చూసినట్టయితే క్రోమోజోముల సంఖ్య 48. పొగాకు మొక్కలో క్రోమోజోముల సంఖ్య ఎంత? 48. ఇంకా చిట్ట చివరిగా పత్తి మొక్కల్లో చూసినట్టయితే క్రోమోజోముల సంఖ్య 52. పత్తిలో క్రోమోజోముల సంఖ్య ఎంత అండి? 52. ఈ విధంగా క్రోమోజోముల సంఖ్యలను జీవులలో మరియు మొక్కలలో మనం ఈరోజు నేర్చుకున్నాము. మరొక ముఖ్యమైన చాప్టర్తో మరో వీడియోలో కలుసుకుందాము. ఈ మన ఛానల్లో ప్రతి ఒక్క అన్ని పోటీ పరీక్షల కోసము ప్రత్యేకంగా ఒక్కో చాప్టర్ పైన వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్.